పూజా హెగ్డే టాలీవుడ్ బుట్టబొమ్మగా పేరు తెచ్చుకున్న ఈ భామ ప్రస్తుతం తెలుగు హిందీ భాషల్లో వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామచరణ్ తో కలిసి నటించిన ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో చెర్రీకి సరసన పూజా నటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుంది పూజా హెగ్డే. బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ కెరీర్లో సూపర్ హిట్గా నిలిచిన చిత్రాల్లో కోయి మిల్ గయా ఒకటి. ఈ సినిమా సమయంలో జరిగిన విషయాలను పూజా హెగ్డే చెప్పుకొచ్చింది. కోయి మిల్ గయా సినిమా సమయంలో నాకు 12 ఏళ్లు. నాకు హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టం. ఆయనతో ఫోటో దిగాలని ప్రీమియర్ షోకు వెళ్లాను. కానీ ఫోటో కోసం ప్రయత్నిస్తుంటే హృతిక్ స్టేజ్ దిగి వెళ్లిపోయారు. దీంతో ఒక్కసారిగా నా గుండె ముక్కలైపోయినట్లుగా అనిపించింది అని తెలిపింది. అయితే సుమారు 10 ఏళ్ల తర్వాత పూజా హెగ్డే హృతిక్ రోషన్ హీరో హీరోయిన్లుగా మొహన్ జోదారో చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం పూజా హెగ్డే బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి డైరెక్షన్లో వస్తున్న సర్కస్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో రణ్వీర్ సింగ్, జాక్ ఫ్లిన్ ఫెర్నాండేజ్తో పాటు పూజా హెగ్డే కీలక పాత్రలను నటిస్తోంది.